నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ వలీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజే అసెంబ్లీలో ఒక గందరగోళం పరిస్థితి కనిపించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడి అనే చుట్టుముట్టి నిరసన చేస్తున్నారు అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు చేస్తున్నారు ముందుగా దీని మీద వాయిదా తీర్మానించారు కానీ స్పీకర్ దానికి అంగీకరించలేదు దీంతో మీసాలు మెలయటం తొడలు కొట్టే వరకు పరిస్థితి ఇదే విషయానికి సంబంధించి మనం విశ్లేషించే కార్యక్రమం చేద్దాం ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కేస్ ప్రసాద్ గారు ప్రస్తుతం పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరును మీరు చూసే ఉంటారు ఏం ఇంకా అంతకన్నా జుగుస్సాకరమైన సిచ్యువేషన్ కూడా ఉంటుందండి ఒకటి అది ఒక దేవాలయంతోను ప్రజా సమస్యలు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించే ఒక దేవాలయం కింద దాన్ని పరిగణిస్తాను నేను ఏంటి కుస్తీపోటులు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రవర్తన ఏంటి స్థానిక సమస్యలు ఏమో లేవా రోడ్లు లేవు ఇవి లేవు అవి లేవు అని కదా రోజును వాటి మీద గలవినిమించలేదు అదే కదా వేదిక ఒక ఐదు రోజుల నిడివిలో ఒక శాసనాలు చేసే అంత స్థాయి కలిగిన అక్కడ వీళ్ళ గలవ నిర్మించడానికి వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి ఎవరి టైంలో వాడు ఎందుకు మాట్లాడలేరు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నారు ఎగ్జాంపుల్ నిలబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు మైక్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి నరక్షణ ఖండిస్తున్నాం ఇది దానికి సత్ఫలితాలు లేవు ఏదో దాని మీద మాట్లాడిన తర్వాత వీళ్ళ సమస్యలు మాట్లాడితే ఎవరు కాదంటారు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళారు స్పీకర్ పోటీ ధర ఒక గంట గలాబా చేస్తారు ఆయన సస్పెండ్ చేసి అసలు చేస్తాడు అది సస్పెండ్ చేశారు ఏమవుతుంది ఎక్కడ వినిపిస్తారు వీళ్ళు ఒక వేదిక కదా అది ఇప్పుడు నిజంగా ఒక స్పీకర్ స్థాయిలో రామ గారు కానీ అనర్గలంగా మాట్లాడగలరు కదా ఆయనకి ఇచ్చిన టైంలో దీని మీద పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎత్తేదాకా ఎంత సబ్జెక్ట్ చెప్పగలిగితే అంత సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చిన కష్టం ఏంటి కార్మిక శాఖ మంత్రిగా నేను ఆనాటి మంత్రిగా నేను బాధ్యత వహిస్తున్నాను ఈ విధంగా జరిగింది అది ఇందులో డొలతనం మీద నా మీద కూడా కేసు పెట్టారు నచ్చినాడు లేదు అక్కడ నిలబడి చెప్పలేడు ఏం చేస్తారు స్పీకర్స్ పోడింగ్కే దగ్గరికి వెళ్ళి స్పీకర్ వింటాడా ఏం చేస్తారు దానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలకి ఏక దాటిన కమ్యూనికేట్ చేసే స్థాయి అక్కడ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను నేను అక్రమ వరక్షణ ఖండిస్తున్నాను దీని మీద శాసనసభలో ఏం చేస్తారు దాని మీద తప్పును ప్రూవ్ చేయగలరు అక్కడ చర్చ చేపట్టాలని కోరుతున్నారు కదా క్రమం క్రమన్నాడు కదా భోగన్ రాయన్ చర్చ చేయకుండా ఇప్పుడు మీరు ప్రజెంటేషన్ ఇవ్వడానికే కూర్చున్నారు వాళ్ళు డెఫినెట్గా ప్రజెంటేషన్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు దాని మీద ఎలా డీవియేషన్స్ ఉన్నాయి అన్నది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఇంకేముంది ఈ రోజు దాకా తండ్రి కొడుకు లేదు తప్ప మిగిలిన రావడానికి స్కిల్ డెవలప్మెంట్ ఇది జరిగింది జరగలేదని అదండకెట్టుగా చెప్పిన ఉదంతో చెప్పండి తెలుగుదేశం నుంచి మీరు మీడియాలో ఉన్న కదా సీనియర్ జర్నలిస్ట్ మీరు కూడా వాళ్ళు ఇది ఫుడ్ డౌన్ చేస్తూ చెప్పిన ఉదంతంతో ఒకటి చెప్పండి ఇవాళ మాట్లాడుతుంది ఏంటి స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ఇప్పుడు కాన్స్టిట్యూట్ అయిందండి అక్టోబర్ ఫిఫ్టీన్త్ని టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్లో కాన్స్టిట్యూట్ అయింది ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులర్టీ అంతా ఎప్పుడైంది బిఫోర్ మార్చే జరిగిపోయింది మార్చి ఏప్రిల్కి ముందు మూడు నెలల టైంలో జరిగింది ఇవన్నీ క్లియర్గా కనబడుతుంటే సంబంధిత అధికారులు అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో ఒక రూపాయి లేకుండా వాళ్ళు తెప్పలా పడుతుంటే ఆరు క్లస్టర్లో పనిచేస్తుంది ఆ కొట్మిషన్లోనూ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాపులతో పని చేయించుకుని ఇందులో నేపణ్యం పెంచడానికి ఇది ఒక కార్యక్రమం కేంద్ర మనోరంజక కార్యక్రమాన్ని వ్యక్తి కట్టిస్తుంటే ఆ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఏం చర్చిస్తారు అక్కడ ఇప్పుడు బీఎస్సీ సమావేశం దానిలో ఈ చర్చగా అంగీకరిస్తే కనుక సజావుగా జరుగుతుంది అనుకుంటున్నారా ఎందుకు జరుగుతుంది సజావుగా ఎందుకు ఉంటుంది ఇప్పుడు కౌంటర్లు వేస్తారండి ఒక వీళ్ళు అచ్చని పచ్చపోసి అంటారు వాళ్ళు కాదంటారు అదే కదా ఆర్గ్యుమెంట్స్ ఓకే ఇప్పుడు సజావుగా జరగడానికి ఇది ఇప్పుడు ఈ రోజు నిన్న డెవలప్మెంట్ అండి ఈ ఈ నాలుగున్నర సంవత్సరాలు బట్టి ఈ ఎమ్మెల్యే గారు గవరకి వాళ్ళ నియోజకవర్గ సమస్య లేవు అసెంబ్లీలో చర్చించడానికి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడానికి నాకు తెలియకాడు తను లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి వాటి మీద మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున గలవాలు నిర్మించడానికి కదా మేము అనుకున్నాం మీ పార్టీ అధ్యక్షుడికి వచ్చిన కష్టానికి మేము వెళ్ళి గలాబలు చేసుకుంటే మాకేందుకు మీరు ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడడానికి ఉన్నారు మీ పార్టీకి వచ్చిన కష్టం మీద పార్టీ అధినాయకుడికి వచ్చిన కష్టాన్ని తీర్చడానికి నియోజకవర్గ రిప్రజెంటేటివ్గా పంపించారు అండి మీరు ఏం ప్రజల సమస్యలు జనాలకి తెలియకుండా డైవర్ట్ చేయడానికి అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు వాళ్ళు నిజమే నిజమే అనుకుందాం మరి మీ బొర్రం కానీ కోర్టులో వాదనల సందర్భంగా కూడా ప్రూఫ్స్ చూయించలేకపోతున్నారు వాళ్ళు మరి అంటే బెయిల్ రావాలి కదా నిజంగా అవన్నీ తప్పేసారు నేను ఒప్పుకుంటాను అనుకుంటా మరి పదిహేను రోజులు ఎలా అడ్డుకుంటారా జడ్జి గారికి ఏమైనా పరదా అడ్డు పెడతారా లేకపోతే జడ్జి గారు నేను చేయబట్టుకు లాక్కుని కింద కూర్చోబెట్టి మీరు చెప్పకండి చెప్తారా గోండాలను చుట్టూ పెట్టి ఇక్కడ స్పీకర్ పోనీ ముట్టించిన ముట్టడించినట్టు వీలు కూడా ముట్టడించి జడ్జి క్యాబిన్ని తీర్పులు ఇప్పిస్తారు ఏం మాడుతున్నారండి వ్యవస్థలు అంటే గౌరవం లేదా పదిహేను రోజులు ఆయనకి జుడిషిషల్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు ఆ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చిన పదిహేను రోజుల్లోనూ కోర్టు కన్విన్స్ అవ్వబట్టే కదా రిమాండ్ ఇస్తుంది లేదా తుత్పనులు ఏకాయితం చూడకుండా రిమాండ్ కేసిన ఎవరన్నా ఇంకొకటిసారి ఇది వాదనలు జరుగుతున్నాయి జుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత బెయిల్ రావాలని లేకపోతే కస్టడీ కావాలని ఈ వాదనలు ఒక పక్క జరుగుతుండగా మళ్ళీ దానికి సమాంతరంగా మరొక రెండు కేసుల్లో కూడా పీటీ వారెంట్ పిటిషన్ వేశారు అంటే ఇది కనిపిస్తుందా చంద్రబాబుని బయటకు రాకుండా ఇక నెల రెండు నెలల పాటు అందులోనే ఉంటే కుట్ర జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది దీన్ని ఎలా విశ్లేషిస్తారు అంతేకానీ ఇది జరగలేదని మాత్రం వాళ్ళు చెప్పట్లేదు మీరు ఇది గమనించారా మీరు ఇది జరగలేదు నేను ఎందుకు దీని మీద ఆయన అరెస్ట్ చేశారన్న విషయం మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంతసేపు గవర్నర్ గారికి చెప్పి అరెస్ట్ చేశారా సూట్ వేసుకు ఎందుకు వచ్చి అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు ఏం ఆడుకోవాలని మాకు చెప్పండి కుటుంబ సభ్యులకు చెప్పారా లేదా ఇవి కదా వాళ్ళు అడుగుతున్నాయి టెక్నికాలిటీసు ద కేస్ డెఫినెట్లీ ప్రూవ్ ఇట్ కదా డెబ్బై రెండు పేజీల ఛార్జ్ షీట్లో వాళ్ళు ఏదైతే ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఈ డెబ్బై రెండు పేజీలో ఏ స్ట్రెంథన్ ఇది ఈ కేజ్కి స్ట్రెథ్ అంటే లేదు ఇవేమైనా ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయా బయటకు వస్తాయి కదా ఆర్గ్యుమెంట్స్ చెప్పండి ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ సెషన్లో

అంటే ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితే చూడాలా సామాన్య ప్రజలు ప్రశ్న అయితే వాళ్ళ ప్రవర్తిస్తుంటే మనం చేస్తాం అలాంటి వాళ్ళని ఎన్నుకున్నామని మనం ఆలోచించాలి వీళ్ళు పంతాలకు పోయి నియోజకవర్గ కొత్త నియోజకవర్గ సమస్యలను వదిలేసి నేను ఛాలెంజ్ చేసి నేను ముఖ్యమంత్రి అయితే అక్కడ రానని ఆయన శబ్దం చేస్తే ఏం చేస్తాం సార్ దానికి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకపోతే గొప్ప ఎమ్మెల్యే కదా ఆయన అవునా కదా అంతేగా అంతే మీరు ప్రతిదానికి ఎనోటార్ మళ్ళీ పెట్టి చూస్తే ఇలాగే ఉంటుంది ప్రజా సమస్యల మీద పక్కదారి పడుతుంది చర్చ అసలు ఏ దేని మీద అయితే కూలంకషంగా చర్చించాలో ఆంధ్రప్రదేశ్లో అసలు లేవా అనేక సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటి మీద అదే కదా సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పది రోజులకైతే అరెస్ట్ చేశారు పది రోజులు ముందు రాష్ట్రంలో ఇంకేం సమస్యలు ఇలా ఎవరికి సమస్య ఇదని చెప్పి మాట్లాడేది ఈ ఉద్దేశమే లేదా అదే పది రోజులు సమస్య అంటే ఏ రోజు తట్టలో మట్టి ఆ రోజు ఎత్తుకొని తిరిగే అడ్డాకూలీల ఎమ్మెల్యేలా చెప్పండి మీరే ఇప్పుడు మీద కూలీకి నిలబడతారు చూడండి ఇవాళ వాడి ఇంట్లో ఒక తలుపులు ఎరగొట్టడానికి పిలుస్తారు ఇంకో రోజు గోళ్ల బతలు కొట్టడానికి పిలుస్తారు ఇంకో రోజు ఇంట్లో ఉన్న ఎత్తి అవతల పడేయడానికి పిలుస్తారు అదే కార్యక్రమం ఉన్నారు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ప్రతి సెషన్లో ఇదే గొడవనా లింగలింగమని పదహైరవ మంది వస్తారు అక్కడికి వచ్చిన గొల్లి ఆ స్పీకర్ పోడే ఒకటి ఖాళీగా ఉంది అలా కడుపుమంటే పార్టీ తెలుగుదేశం కదా ఆమె ఆర్మీ పడి ఏడిస్తాక సగం టైం అయిపోద్ది అయిపోయింది ఇంకేంటి సరే ఈ మేసాలు దిప్పడం తొడలు కొట్టడం దీన్ని చూస్తున్నారు ఒక సీనియర్ ఎనలిస్ట్ గా సభలో జరగాల్సిన పనేనా ఇది అదే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల కింద ఏమన్న పడితే అని ఎన్నుకుంటే వాళ్ళ పరిపక్వతలు అక్కడికే పరిమితమై ఉంటాయి ఒక అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అక్కడ ప్రజా సమస్యల్ని నోటి ద్వారా చర్చించి దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయ్యి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక దేవాలయంగా చూడవలసిన దగ్గర కుస్తీపోటులకు వెళ్ళి ఒలింపిక్స్ గేమ్ అనుకుంటే మనం చేస్తుంది దానికి ఓకే నిసాలు తిప్పడం తోడలు అయినా సహేతుకమైన చర్యలు అయినా అవి చర్యబద్ధమేనా అవి ఇప్పుడు ఈ సమావేశాలంతా వాకౌట్లోనే ఉంటారా తెలుగుదేశం పార్టీ చేస్తారు వాళ్ళకి కోరి కేవలం అంతే సస్పెన్షన్ సస్పెన్షన్ వాకౌట్లు చేసిపోవడం ఖండించీనివాసుల కళ్ళు ఖండించు అను కొంచెం అవడమే తప్ప ఇది సమస్య దీని మీద నిర్మాణాత్మకంగా చర్చకి తెరలేపుదాం అన్నది ఏ ఎక్కడా ఉండదు ఎవడు సీట్లు ఆడ కూర్చొని ఇచ్చిన టైం ఐదు నిమిషాలు అవ్వండి మూడు నిమిషాలు అవ్వండి ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదు జరిగేయి కానీ దానికి బాధను వ్యక్తపరుస్తావు అన్నది మాట్లాడమని ఎవరినైనా అది ఖచ్చితంగా జస్టిఫై అవుతుంది కదా నిజంగా పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ ఏదైతే లోపల ఉన్న పదిహేను మంది ఒక రెండు మూడు నిమిషాలు నిర్వహించవచ్చు రెండో కూడా కంటిన్యూ చేయమనండి ప్రజలకు సందేశం వెళ్తుంది కదా స్ట్రాటజీసే లేవండి వాళ్ళు ఎప్పుడో పాతకాలం కాంతరం కత్తి యోధాలు చేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రాణహాని ఉందని చెప్పి చూపించొచ్చండి దోమలతో కుట్టించి అమ్మించారు దోమ చేత పట్టుకుంటే చచ్చి వరకు ఉంటుంది ఫస్ట్ దానికి విషట తీసుకెళ్ళి దోమలతో కలిపి చంపేయడం కుట్రలు అలా పవన్ కళ్యాణ్ ఏం చూడండి కోనసీమలో నా మీద కుట్ర పన్నీరు చంపడానికి ఆ తర్వాత ఎవరో వస్తారు చంపేస్తారు అన్న దాన్ని వీళ్ళు వాడేసుకుంటున్నారు అంతకు మించి వీళ్ళకి జైల్లో డెంగీతో ఒక చనిపోయాడు సార్ డెంగీతో అదే జైల్లో ఒక ఖైదు చనిపోయిందంటే కొడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు సరిగా రెస్పాన్స్ అవ్వరు రెండు కొని కొనివ్వనండి కార్య పట్టుకెళ్తారు కదా ఇంటికాడి నుంచి ఇంకో రెండు దోమతలు కొని పట్టుకెళ్ళి గట్టికేసుకుని పట్టుకోమన్నాడు పెద్ద సార్ అదే పెద్ద సమస్య చచ్చిపోతారు దానివల్ల వడమశలు నలు ఆయింట్మెంట్లు ఇస్తే ఒళ్ళంతా రాస్తూ పడుకుంటారు ఆయన ఏడు చేస్తాం సార్ దానికి అదే సమస్య దోమలు కొడుతుందని చెప్పి జైల్లో మార్చేస్తారు అది ఇంట్లో కూర్చోపెట్టి దోతలు ఏసీ ఏసీలు పడుకోబెడతారు అధికారులు తమ వృత్తిని తాము సరిగా చేయట్లేదు దోతలు ఇప్పుడు జైల్లో దోమతలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సార్ కోర్టుకు ఒక పిటిషన్ పడేసుకొని సంబంధిత జైలు అధికారి గారికి ఒక విన్నపం రాసుకొని మా నాన్నగారు పెద్ద కాబట్టి డెంగూలు గట్రా ఆల్రెడీ ఒకరు వచ్చింది కాబట్టి జైల్లో ప్రికాషనరీ మెజర్మెంట్లో దోమతలు కట్టుకుంటాం సార్ రెండు వడ మసలు ఇస్తాం ఆయన ఆయింట్మెంట్ రాసుకుంటారు అంటే ఆయన కాదన్నప్పుడు వీళ్ళు మాట్లాడమండి ఈ పనే చేయకుండా చంపు తినేస్తారు దోమలు కరుస్తే అని ఒకడు దోమలతో విషం పెట్టి చంపేస్తారు అని ఒకడు ఇదే ఆయన అర్థమవుల చర్చ అది థ్యాంక్ యూ కేసు ప్రసాద్ గారు